హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మల్టిప్లికేషన్ యూజింగ్ బేస్ మెథడ్లో థర్డ్ పార్ట్ చూద్దామండి. ఆల్రెడీ నేను మల్టిప్లికేషన్ యూజింగ్ బేస్ మెథడ్లో టూ పార్ట్స్ రెండు వీడియోస్ కింద చేయడం జరిగింది. సో అందులో ఏంటంటే మనకి బేస్ అనేది 10, 100 ఇలా ఉంటుంది, 1000 ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మన బేస్ వచ్చేసరికి 99, 999, 49 ఇలా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే కంపల్సరీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. అయితే ఈ వీడియో మనం స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే, సో మనం టాపిక్లోకి వెళ్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఇక్కడ ఏంటంటే మనకి టోటల్గా 3 కేసెస్ ఉంటాయన్నమాట ఈ వీడియోలో మనకి. సో ఫస్ట్ కేసు మనం చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటంటే మనకి ఈ ఫస్ట్ కేసు వచ్చేసరికి ఇక్కడ 75 × 99 చూసారు కదా. అంటే అర్థం ఏంటంటే మనం 99తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. మా 99తో మల్టిప్లికేషన్ ఇన్ ద సెన్స్ అర్థం ఏంటంటే 99 అనేది ఒక డబల్ డిజిట్ నెంబరు. సో ఆ డబల్ డిజిట్ నెంబర్ 99తో ఫస్ట్ కేసులో నేను మాట్లాడుతున్నాను. సో డబల్ డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేసేటప్పుడు సో ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలన్నమాట. అంటే 999తో మల్టిప్లై చేస్తే ఈ ప్లేస్లో మనకి 3 డిజిట్స్ ఉండాలి. 49తో మల్టిప్లై చేస్తే ఈ ప్లేస్లో మనకి 4 డిజిట్స్ ఉండాలి. అది మన కండిషన్ ఫస్ట్ కేసులో. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. సో ఇప్పుడు మనకి ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఈ 75 ఏదైతే ఉందో దీంట్లో నుంచి మనం 1 సబ్స్ట్రాక్ట్ చేసేస్తున్నాను నేను. ఎంత అండి 1 అంటే ఎంత అవుతుంది? అది 74 అవుతుంది. సో ఈ 74ని ఇక్కడ ఉన్న 99లో నుంచి మళ్ళీ సబ్స్ట్రాక్ట్ చేసేసేయాలి. సో 74ని 99లోని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. 9 - 7 అంటే 2 అండి. అదేవిధంగా 9 - 4 అంటే 5 అనమాట. ఓకే, అది ఇదే మన ఆన్సర్. అంటే 7, 4, 2, 5. ఓకే, అర్థమైంది కదా. ఇంకొకసారి క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఇది డబల్ డిజిట్ కాబట్టి ఇది డబల్ డిజిట్ అయి ఉండాలి. ఎందుకంటే కేసు నెంబర్ 1లో అది కండిషన్. 75 అందులో నుంచి 1 తీసేసాను. ఇక్కడ ఏ నెంబర్ ఉన్నా అనవసరం 1 తీసేస్తాం, అంతే. 74 వచ్చింది. ఈ 74ని ఇందులో నా డబల్ డిజిట్ అయినటువంటి 99లో నుంచి తీసేసేయాలి. సో ఎంత వస్తుంది మనకి? 25 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏదండి? 7, 4, 2, 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఏంటి, సేమ్ 3 డిజిట్ అంటే 3 9స్, కాబట్టి ఇది 3 డిజిట్. ఓకేనా, అంటే -1, ఫస్ట్ -1 మన కండిషన్. సో 424 - 1 అయితే ఈ 424ని ఇందులో నుంచి 999 నుంచి తీసేసేయాలి. 9 - 4 అంటే 5, 9 - 2 అంటే 7, 9 - 4 అంటే 5, అంతే అయిపోయింది. ఓకేనండి, 424 - 575. ఓకేనా, 425లో నుంచి 1 తీసేసాను, తీసేస్తే 424 వచ్చింది. ఈ 424ని 999 నుంచి తీస్తే 575 వచ్చింది మనకి. ఓకే కదా. నెక్స్ట్ కావాలి, ఇంకా అర్థం కాకపోతే ఇంకొక పెద్ద నెంబర్ చేద్దాం ఒకటి. సో 54321 × 5 9స్ ఇచ్చాడు. సో 5 9స్ ఇస్తే ఇక్కడ కూడా 5 డిజిట్సే ఉంటాయి. కావాలంటే ఇవి 5 డిజిట్సే కదా, అదనమాట. ఫస్ట్ ఏం చేయాలి? -1 చేయాలి. -1 చేస్తే ఏమవుతుంది? 54320. సో దీన్ని ఏం చేయాలి? ఇందులో తీసేయాలి. 54320 అందులో సబ్స్ట్రాక్ట్ చేయాలి. 9 - 5 అంటే 4, 9 - 4 అంటే 5, 9 - 3 అంటే 6, 9 - 2 అంటే 7, 9 - 0 అంటే 9. ఓకేనా, అదనమాట. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇది కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 2 చూస్తే మనకి ఇక్కడ మన బేస్ ఏదైతే ఉందో ఆ బేస్లో యాక్చువల్గా మనకి ఎక్కువ ఉంటాయి. బేస్లో ఏంటండి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉంటాయి. మనం తీసుకున్న నెంబర్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అంటే ఏంటి, ఇది ఈ ఇటువైపు ఉన్న డిజిట్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఈ వైపు ఉన్న డిజిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది కేసు నెంబర్ 2. కేసు నెంబర్ 1 రెండు ఈక్వల్గా ఉంటాయి. కేసు నెంబర్ 2లో మన బేస్ ఏదైతే తీసుకుంటున్నామో దాంట్లో ఎక్కువ డిజిట్స్ ఉండాలన్నమాట, మనం తీసుకున్న మల్టిప్లికేషన్ నెంబర్తో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ సేమ్ ప్రొసీజర్ ఇది కూడా, -1 చేశాను. సో -1 చేస్తే 74 వచ్చింది. సో 74 అనేది ఇక్కడ ఇది డబల్ డిజిట్ కాబట్టి ఈ చివర ఉన్న డబల్ డిజిట్లో నుంచి మాత్రమే నేను 74ని తీస్తున్నాను. అంటే 99లో నుంచి మాత్రమే 74 తీస్తున్నాను. సో 99లో నుంచి 74 తీస్తే ఇక్కడ ఏమవుతుందంటే 9 - 4 అంటే 5 అండి. ఓకే, 9 - 7 అంటే 2 అండి. సో ఇక్కడ 9 మిగిలిపోయింది కదా మధ్యలో, ఆ 9ని ఈ మధ్యలో మిగిలిపోయిన 9 మధ్యలో పెట్టడమే. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? 74925. 74925 అనేది మన ఆన్సర్. ఓకే, ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏంటండి, 75లోంచి 1 తీసాను 74. ఇక్కడ ఇది డబల్ డిజిట్ కాబట్టి 99లో నుంచి
అంటే డబుల్ డిజిట్ ఇచ్చేవరున్న డబుల్ డిజిట్లో నుంచి మాత్రమే తీశాను. సో 99లో 74 తీస్తే మనకి ఎంత వచ్చింది 25. ఇక్కడ మధ్యలో మనం ఈ 9 మనం వదిలేసాం కాబట్టి ఆ 9 ఇక్కడ పెట్టేస్తున్నాం మనం. ఓకే 74925 ఓకే కదా, అది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూసారు కదా ఇక్కడ కూడా మన కండిషన్ ఎక్కువే అర్థమైంది కదా, ఈ ఇవి వాటికంటే ఎక్కువ, ఈ నెంబర్స్ ఎక్కువ కదా, 4 9s, ఇవి 3 డిజిట్స్. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, -1 చేస్తున్నాం. ఓకే -1 చేస్తే 424. ఓకే ఇప్పుడు ఈ 3 డిజిట్లో నుంచి తీసేసేయాలి 424. అయితే కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఈ 9 మిగిలిపోయిన 9 ఇక్కడ రాసేస్తున్నాను. ఓకే ఇప్పుడు ఇందులో నుంచి తీస్తే 9 - 4 అంటే ఇది 5, 9 - 2 అంటే 7, 9 - 4 అంటే 5, ఇదే మన ఆన్సర్. ఓకేనా, అర్థమైందా లేదండి? ఇది ఇప్పుడు కేస్ 3 అండి. ఓకే కేస్ 3లో ఏంటంటే మీరు మనం చెప్పుకున్నాం కదా కేస్ 1 రెండు సేమ్, కేస్ 2 మన బేస్ ఎక్కువ. ఇప్పుడు కేస్ 3లో ఏంటంటే గివెన్ నెంబర్ అనేది బేస్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే అంటే సింపుల్గా చెప్పాలి అంటే బేసు తక్కువ ఉండాలి, గివెన్ నెంబర్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ చివరి డిజిట్ ఏదైతే ఉందో ఈ చివరి డిజిట్కి 1 కలపండి, ఎంత అవుతుంది 7 అవుతుంది. చివరి డిజిట్ అంటే ఏంటి 6. ఓకే ఫస్ట్ డిజిట్ అనమాట, ఇటువైపు నుంచి ఫస్ట్ డిజిట్ అంటే 6కి 1 కలిపితే 7 అవుతుంది. దానిలో నుంచి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 7ని ఈ 675 ఉంది కదా దానిలోంచి సబ్స్ట్రాక్ట్ చేసేస్తున్నానండి. 7ని ఈ 675 ఏదైతే మనకి ఇచ్చాడో ఆ గివెన్ నెంబర్లో నుంచి నేను సబ్స్ట్రాక్ట్ చేసేస్తున్నాను. సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే 668 అవుతుంది, 668 అవుతుంది సబ్స్ట్రాక్ట్ చేసేస్తే. ఓకే కదా ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇది డబల్ డిజిట్ కదండి 99. సో ఈ ఇంతవరకు మనం ఈ 6 మీద ఆపరేషన్ చేసాం, ఇక్కడ మిగిలిపోయింది ఏంటి 75. సో ఈ 75 ఇది డబల్ డిజిట్ కాబట్టి 75ని 100లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేసేసేయండి. డబల్ డిజిట్ కాబట్టి 100లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. అదే ట్రిపుల్ డిజిట్ అయితే మనం 1000లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తాం, 4 డిజిట్స్ అయితే 10000లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తాం. అర్థమైంది కదా, ఈ ఫస్ట్ డిజిట్ని 6 తీసుకొని దానికి 1 యాడ్ చేస్తాం, వచ్చిన వాల్యూని మొత్తం వాల్యూలోంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇది వచ్చింది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఎలా వస్తుంది అంటే మనకి ఈ 99 అంటే ఏంటి, 99 అనేది డబల్ డిజిట్ కాబట్టి 100లో నుంచి ఈ 75ని తీసివేసేస్తాం. సో అప్పుడు ఎంత అవుతుంది, అది మనకి 25 అవుతుంది. సో ఆ 25 తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తాం, అదే మన ఆన్సర్. సో మన ఆన్సర్ ఏంటండి 668 25 అనేది మన ఆన్సర్. ఓకేనా, సో ఇది అర్థం కాకపోతే నేను ఇంకొక క్వశ్చన్ చెప్తాను వినండి. ఓకే సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. 6385 × 999 సేమ్ కండిషనే కదా, ఇవి తక్కువ ఇది ఎక్కువ. సో 4 ఏదైతే ఉందో ఈ 4కి నేనేం చేస్తున్నానంటే ఆ 4కి 1 యాడ్ చేస్తాను. సో 4కి 1 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది 5 అవుతుంది. సో 5 అవుతుంది కాబట్టి 4385ని ఏం చేయాలి మనం, అందులో నుంచి 5 సబ్స్ట్రాక్ట్ చేసేసేయాలి. అప్పుడు ఏమవుతుంది 4380 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇవి 3 9s కాబట్టి ఏం చేయాలి, 1000లో నుంచి 385 తీసేసేయాలి. సో 385 సబ్స్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఎంత అవుతుంది 615 అవుతుంది. ఓకే సో ఆ 615 ఇక్కడ రాసేస్తాం. ఓకేనా, అదే అనమాట, ఇది మనకి ప్రొసీజర్. ఓకే కదా, సో అదండి మనకి టోటల్గా మనం ఈ బేస్ మెథడ్ ఉపయోగించి మనం చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్. ఐ హోప్ మీకు అందరికీ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే మీకు కంపల్సరీ అర్థమైనట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ.